హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జజో ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెయిర్ స్పా అనేది మిత్రం షేర్ చేసుకుంటాను. చాలామంది కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ అనేది స్ట్రైట్గా ఉండడానికి, అదేవిధంగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ అందంగా ఉండాలని చెప్పేసి, మెరుస్తూ ఉండాలని చెప్పేసి, చాలా బ్లాక్గా కనిపించాలని చెప్పేసి హెయిర్ స్పాలు అవి యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఇంట్లోనే కెమికల్స్ లేకుండా, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే హెయిర్ స్పా అనేది చాలా తక్కువ రేట్తో, ఒక 5 రూపాయలతో లేదా 10 రూపాయలతోనే మనం ఇంట్లోనే చక్కగా హెయిర్ స్పా అనేది వేసుకోవచ్చు. ఈ హెయిర్ స్పా వేసుకోవడం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయండి. మీ హెయిర్ అయితే కనుక చక్కగా మెరుస్తూ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ అనేది ఉండదు, హెయిర్ అన్నా కూడా ఎక్కడా కూడా తెగిపోకుండా ఉంటుంది. దాంతోపాటు ఏమవుతుంటే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అన్నమాట. ఎస్ అండి, మీరు విన్నది నిజమే, హెయిర్ గ్రోత్ ఉంటుంది, అదేవిధంగా హెయిర్ స్పాగా కూడా ఉంటుంది. హెయిర్ అయితే మెరుస్తూ చిక్కులు లేకుండా చూసారు కదా, హెయిర్ అనేది స్ప్లిట్ హ్యాండ్స్ లేకుండా చాలా షైనీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, హెయిర్ అందంగా కనిపిస్తుంది అన్నమాట. మీరు ఏదన్నా ఈవెంట్కి కానీ, ఫంక్షన్స్ కానీ, ఏదన్నా మ్యారేజెస్ కానీ వెళ్ళేటప్పుడు మీరు ఈ హెయిర్ స్పాని యూజ్ చేసి కనుక మీరు ఫంక్షన్కి వెళ్ళారంటే మీ హెయిర్ అనేది చాలా షైనీగా ఉంటుంది, చాలా మెరుస్తూ ఉంటుంది, చాలా అందంగా కనిపిస్తారు అన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. ప్లీజ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి కనుక. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. ఇక్కడ మనకి కావాల్సింది మెయిన్గా 3 ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటి వచ్చేసి అవిసె గింజలు, రెండోది వచ్చేసి పెరుగు, అండ్ మూడోది వచ్చేసి రైస్ ఫ్లోర్ అంటే బియ్యపు పిండి అన్నమాట. సో ఈ మూడు కూడా మనకి ఇంట్లోనే దొరుకుతాయి. అవిసె గింజలు దొరకకపోవచ్చు అండి, చాలామంది వాడకపోవచ్చు, బట్ ఇది స్కిన్కి కానీ, వెయిట్ లాస్కి కానీ, అదేవిధంగా హెయిర్కి కానీ సూపర్ అంటే సూపర్గా పనిచేస్తాయి అన్నమాట. ఇవి సూపర్ మార్కెట్లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. సో ఈ అవిసె గింజలు అనేవి సూపర్ మార్కెట్లో అడిగితే కూడా మనకి చక్కగా చూపిస్తారు, ఇస్తారు కూడా. ఇలా ఇప్పుడు ఏంటంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే మీరు గిన్నెలో పోయండి. గిన్నెలో పోసిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అవిసె గింజలు తీసుకోండి. మీ హెయిర్ లెంత్ని బట్టి 1 లేదా 2 స్పూన్లు, జుట్టు బాగా చిన్నగా ఉంది, సన్నగా ఉంది అనుకుంటే 1 స్పూన్ సరిపోతుంది. ఆ హెయిర్ కొంచెం లావుగా, అలాగే కొంచెం ఒత్తిగా కూడా, పొడవుగా కూడా ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు తీసుకున్నాను. ఇవి వేడవుతున్నప్పుడు పక్కన మనం 2 స్పూన్ల రైస్ బియ్యపిండి తీసుకున్నాం కదా, ఆ బియ్యపిండిని వాటర్ వేసి కొంచెం కలపాలి. ఎందుకంటే మనం ఎలాగే పిండిలాగా వేసేస్తే కనుక వేడి నీటిలో అది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి అలా ఉండలు కట్టకుండా ఉండాలంటే ముందుగానే మంచి కొంచెం వాటర్ వేసుకొని అలా కొంచెం పేస్ట్ లాగా లేదని కొంచెం లూజ్గా మనం కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చి అవిసె గింజలు అనేవి ఉడుకుతున్నాయండి. ఇప్పుడు ఏంటంటే కనుక మనకి ఒక స్టిక్కీలాగా ఒక జల్లలా ఫామ్ అయిపోతుంది, తెలిసిపోతుంది మనకి. ఆ స్టిక్కీలాగా జల్లలాగా ఫామ్ అయినప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా రైస్ పిండి, బియ్యపిండి, ఆ బియ్యపిండిని ఈ యొక్క అవిసె గింజల వాటర్లో వేసేసి కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఈ రెండు కూడా కలిసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనకి ఒక జల్లలాగా ఒక పేస్ట్లా తయారైపోతుంది. ఆ పేస్ట్లా తయారైనప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ అవిసె గింజలు ఫ్యాటీ యాసిడ్స్ అండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అదేవిధంగా విటమిన్ బి ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది. ఇవి ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అందుకని మీకు ముందు చెప్పాను, హెయిర్ అందంగా మీరు అందంగా ఉండడంతో పాటు హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ఈ అవిసె గింజలు, ఈ ప్యాక్ అనేది 100% అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం థిక్గా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాగో ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ మీద ఒక పల్చటి బట్ట వేసేసి ఇలా వడగట్టుకుని మనం అవిసె గింజలు రాకుండా ఓన్లీ మనం పేస్ట్ లేదా జెల్లనే అయితే మనం తీసుకోవాలన్నమాట. ఈజీగా వచ్చేస్తుందండి. అలా డైరెక్ట్గా పెట్టుకుంటే అవిసె గింజలు అవి ఉంటాయి కదా, మన చేతికి తగిలి కింద రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఈ విధంగా మనం ఒక చిన్న పల్చడి బట్టలో వేసేసి ఇలా వడగట్టేస్తే మనకి చక్కగా పేస్ట్ లాగా ఒక జెల్లలాగా వచ్చేస్తుంది. రైసు బియ్యపిండిలు అయితే చాలామంది కూడా గంజి కానీ లేదా రైస్ వాటర్ కూడా యూజ్ చేస్తున్నారు, చాలా మంచిదండి. యూజ్ చేయడం విధానం అయితే చాలా ఇంపార్టెంట్, ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మనం తెలుసుకోవాలి ముందుగా. ఇప్పుడు రైస్ పిండిలో అయితే అమైనో యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు మెరవడానికి కూడా, జుట్టు మెరవటంతో పాటు మీరు కూడా చాలా అందంగా కనిపిస్తారండి. జుట్టు అందంగా ఉంటే మనం కూడా అందంగా కనిపిస్తాం కదా.
ఇలా వడగట్టుకుని తీసేసుకున్న తర్వాత పెరుగు 2 స్పూన్ల వరకు గట్టిడి పెరిగి వేయండి. పెరుగు ఏం చేస్తుందంటే డండ్రఫ్ ఉంటే డండ్రఫ్ పోతుంది, ఈచెస్ కలిపిపోతుంది. జుట్టు కూడా ఏంటంటే చాలా స్మూత్గా సిల్కీగా మెరవడానికి పెరుగు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలాగ ఒక విస్కర్తో కానీ ఇలా మీరు ఇలా కలిపినట్టయితే కనుక జెల్ కానీ పెరుగు కానీ చక్కగా కలిసిపోతాయి. లేదు కలవట్లేదు మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక మీరు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసిస్తే ఇలా పేస్ట్గా అయిపోతుంది. చూసారు కదండి, చాలా స్మూత్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. ఇది ఎయిర్ స్పా అనమాట. నేను వచ్చేసి హెడ్ బాత్ చేసిన దాని మీద పెట్టుకుంటలేదు. హెడ్ బాత్ చేసిన దాని మీద మీరు పెట్టుకుంటే కనుక మీరు కొంచెం వాటర్ తడుపుకోండి జుట్టుకి. అలా వాటర్ తడుపుకోకుండా డ్రై హెయిర్ మీద పెట్టారంటే కనుక హెయిర్ ఎక్కడికక్కడ తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇలా మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. జుట్టుని కొంచెం వాటర్తో తడుపుకోండి. తడుపుకున్న తర్వాత మీరు ఈ హెయిర్ స్పాన్ని అప్లై చేయండి. నేనైతే ఆయిల్ పెట్టిన హెయిర్స్ మీద నేను అప్లై చేస్తున్నానండి. సో ఈ విధంగా 2 పాయలు తీసుకుని 2 పాయలు మళ్ళీ చిన్న చిన్న పాయలు తీసుకుని తల మోడ నుంచి చివరి వరకు కూడా పెట్టచ్చు. బ్యూటీ పార్లర్లో ఏమవుతుందంటే కనుక హెయిర్ స్పా పెట్టమంటే ఓన్లీ జుట్టుకు మాత్రమే పెడతారండి, తల మాడుకి అయితే పెట్టరు. ఎందుకంటే కెమికల్స్ కదా, మళ్ళీ ముందు ముందు జుట్టు రాలిపోయే ఛాన్స్ ఉంటుంది, వైట్ హెయిర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవలసింది అదేనండి. కాకపోతే మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటే కనుక ఈజీగా తల మాడ నుంచి కూడా జుట్టు చివరి వరకు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ కానీ, ఎలాంటి హెయిర్ ఫాల్ కానీ, హెయిర్ తెగిపోవడం కానీ, స్ప్లిట్ హ్యాండ్స్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే అస్సలు ఉండదండి. ఈ విధంగా చిన్న చిన్న పాయలు తీసుకుని జుట్టు చివరి వరకు కూడా అప్లై చేసేసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుందంటే కనుక స్ప్లిట్ హ్యాండ్స్ కూడా తగ్గిపోతాయండి, డండ్రఫ్ తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, హెయిర్ గ్రోత్ కూడా అవుతుందండి. ఇలాగ మీరు వారానికి ఒక్కసారి పెట్టుకోండి చాలు. రింగిల్ రింగిల్గా ఉన్న జుట్టు అయినా, అదేవిధంగా డ్రై అయిపోతున్న జుట్టు అయినా సరే, స్ప్లిట్ హ్యాండ్స్ ఉన్న జుట్టు అయినా సరే, ఈజీగా మీకు అన్నీ పోయి మీకు హెల్దీగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే నేను 2 జెళ్ళకు కూడా పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత మీరు ఫ్లక్కర్ పెట్టుకోకుండా ఈ విధంగా చుట్టేసి పెట్టుకుంటే హెయిర్ ఎక్కడ కూడా వంగకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఇలా పెట్టుకోండి. లేదు మీకు ఇలా వీలుగా ఉందంటే చిన్న ప్లక్కర్ తీసుకుని ప్లక్కర్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఒక 20 మినిట్స్ చేయాలండి. 20 మినిట్స్ వదిలేసిన తర్వాత మీరు అలాగా ఒక మైల్డ్ షాంపూతో కనుక హెడ్ బాత్ చేసేయండి. మీరు రెగ్యులర్ షాంపూ కెమికల్ లేని షాంపూని యూజ్ చేయండి. ఎప్పుడు ఏ షాంపూ యూజ్ చేసినా సిల్కీగా మెరుస్తూ ఉంటుంది, దాంతోపాటు హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట. సో మనం పార్లర్కి వెళ్ళి కెమికల్తో కూడినటువంటి హెయిర్ స్పాలు కానీ, హెయిర్ క్రీమ్స్ కానీ సో ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక హెయిర్ అనేది ఫ్యూచర్లో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వైట్ హెయిర్ అవడం కానీ, హెయిర్ ఫాల్ అయిపోవడం కానీ, తెగిపోవడం కానీ జుట్టు అనేది, సో ఇలాగ చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనేమో న్యాచురల్ వేలో కనుక మీరు ఏమన్నారంటే హెయిర్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు, వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, హెయిర్ కూడా చాలా అందంగా హెల్దీగా గ్రో అవుతుంది అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ఇక్కడ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోనే కాదు, దీని ముందు వీడియోస్ అనేవి కూడా చాలా ఉన్నాయి. సో ప్లీజ్ డెఫినెట్గా మీకు నచ్చుతాయండి, అన్నీ కూడా న్యాచురల్ వీడియోనే ఉంటున్నాయి కాబట్టి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.